Chikoti Praveen ki sambandhinchina gambling list lo ekanga 16 mandi MLA lu unnattu telustondi. Ee sthayilo betting aade big shot lu evaru? Greater Parthilonu, Itara Prantaloni, Prasha Pratinulato, Chikotito, Yelante, Linkulunai, Anitikuda, Churchinium Savende. Alage cinema, Vyapara Rangam Pedaluna to Varthalostunai. E. Judani Pakka Kanirvainchadam the Patu, Dabulu Havala Margamlo, Santapatu Chedamlo, Chikoti Gangachala, Pakka Kavavarinchina to Edi Ipatke Gurthinchende. Somovaram Vicharanakuraval and to Chikoti Pravinku notice Lukudai Chende. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, ప్రవీణ్కి సంబంధించి విచారణలో భాగంగా నిన్న సుమారు 18 గంటల నిన్న నుంచి ఈ రోజు ఉదయం వరకు సుమారు 18 గంటల పాటు జరిగిన విచారణలో వెల్లడైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎక్కడెక్కడ కేసులు కండక్ట్ చేశారు, విదేశాలు ప్రధానంగా ఈ విదేశాల్లో ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు, ఎవరెవరిని గెస్ట్ గా తీసుకెళ్లారు, ఎవరెవరిని ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లింపులు జరిగాయి, విదేశాల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్స్ కి డబ్బులు ఎక్కడ సమకూరాయి అనే దాంట్లోనే పోలీసులు ప్రధానంగా ఒకసారి ఈడీ ప్రధానంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గెస్ట్లు ఎవరైతే ఉన్నారో అంటే బాలీవుడ్ నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళు వీళ్ళందరికీ అమౌంట్ ఇచ్చాడు అనేది తెలుస్తా ఉంది. ఎవరెవరికి ఎన్ని లక్షల రూపాయలు పారితోషికంగా ఇచ్చారు, ఈ పారితోషికం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నింటినీ పైన ఈడీ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అంతేకాకుండా మాధవరెడ్డి దగ్గర జరిగినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అందులో జరిగింది అందులో వెల్లడయ్యే అంశాలే రేపు వాళ్ళిద్దరిని విచారణ తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని అడిగే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మనీ దీనికి సంబంధించి ఏమైనా అంటే మనీకి సంబంధించిన వ్యవహారంలో దీని వెనుక హవాలా రూపంలో డబ్బులు వెళ్ళాయి అనేది ఇది ప్రధానంగా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ బేగం బజార్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారులతో ప్రవీణ్ అలాగే మాధవరెడ్డిలు ఇద్దరు టచ్ లో ఉన్నారు. ఇది బేగం బజార్ తో పాటు బోయినపల్లి సార్ లో కూడా ఈ హవాలాకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వ్యాపారస్తులతో పార్టీలు జరిగాయి. కరూర్ నగర్ లో ఒక ప్రైవేట్ ప్లేస్ లో పార్టీ జరిగింది అనేది తెలుస్తా ఉంది. అయితే ఈ కోట్ల రూపాయలు విదేశాలకు మళ్ళించి అక్కడ బెట్టింగ్ అంటే ఐ మీన్ పేకాట కావచ్చు, లేకపోతే ఇంకే రకమైనటువంటి గేమింగ్ గేమింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఈ డబ్బులు హవాలా రూపంలో బయటికి వెళ్ళాయి అనేది అనుమానిస్తున్న నేపథ్యంలో హవాలా రూపంలో ఎట్లా ఎలా వెళ్ళాయి, ఎక్కడ ఎట్లా వెళ్ళాయి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ప్రవీణ్ ఇచ్చినటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది కొన్ని వీడియోస్ ద్వారా ఈడీ విచారణ జరుపుతా ఉంది. ఆ వీడియోలను స్వీకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో ఇంతకుముందు హవాలా వ్యాపారులు ఎవరైనా ఉన్నారో హవాలా వ్యాపారులుగా ఉంటామని అవుతూ హైదరాబాద్ లో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఈడీకి సంబంధించి రికార్డ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు బంగారు వ్యాపారికి సంబంధించినటువంటి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు, చాలా ట్రాన్సాక్షన్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు చూసినట్టయితే ఎవరు ఎవరికి ఏం ప్రమేయం ఉంది అనేది అధికారికంగా ఈడీ ఎవరికి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. ఎవరైతే ప్రవీణ్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ పర్సనల్ రిలేషన్ వ్యాపారంలో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, కస్టమర్లుగా ఉన్నారా, వీటన్నిటిని ఆరాపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బాలీవుడ్ కు సంబంధించినటువంటి మల్లికా శరావతి, ఈషా రెబ్బా, అంతేకాకుండా గణేష్ ఆచార్, ఉమైద్ ఖాన్ లాంటి వాళ్ళు, అమిషా పటేల్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లాడు. ప్రముఖ నటులు గోవింద లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చాడు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. విచారణలో వెల్లడయ్యే అవకాశం